విశాఖపట్నం జీవీఎంసీ 40వ వార్డులో ప్రియతమ నేత ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు మహానేత రైతు బంధువు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి తదుపరి రాజన్న ఆశయంలో భాగంగా వైద్యనిముతో ఆశా వర్కర్లని గుర్తించి సత్కారం చేశారు. అనంతరం గుండపు నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా రైతు మాఫీ చేసిన గొప్ప నాయకులు, అలాగే సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని జ్ఞాపకంగా నిలిచారు. పరిపాలన మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికారు. ఆరోగ్యశ్రీ 108 ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, పెన్షన్ పెంపు ఇలా పథకాల పేర్లు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నాయకుడు. ఆయన బాటలోనే మన జగనన్న, మీరు పేదోళ్ళకి ఇల్లు కడితే జగనన్న ఊళ్ళే కడుతున్నారు, మీరు పెంచిన పెన్షన్ పదింతలు చేసి నేరుగా గడప గడపకే అందిస్తున్నారు, మీరు కలలు కన్న మన బడులు, మన పల్లెలు, మన రైతులు, మన ప్రజలందరూ జగనన్న రాజ్యంలో కలకలలాడుతున్నారని, అలాగే జగనన్న మా నియోజకవర్గానికి ఒక గొప్ప నాయకుడిని అందించారని, ఆడారి ఆనంద్ కుమార్ని 2024 ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకి బహుమానంగా ఇవ్వడమే ధ్యేయమని పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలు నా 4వ వార్డు లేకేసి కాలనీలో జరుపుకుంది. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి ఆ తర్వాత మన రాజశేఖర రెడ్డి గారికి జయంతి వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అలాగే కొంతమంది పేదవారికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆశా వర్కర్లు, మన పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి ఆశయం వరకు ఆయన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం మీద ఆయన చేసిన ఆరోగ్యశ్రీ పథకం దానిగా దానిపై ఆశయంగా ఈ ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా వారి భాగం చూస్తే మొదటి వ్యక్తులుగా ఆశా వర్కర్ గుర్తించి ఈ సందర్భంగా వారిని సన్మానించడం కూడా జరిగింది. మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ 108, రైతు భరోసా, రైతు రుణమాఫీ, అలాంటి అన్ని ఒక సంక్షేమ పథకాలు ఆయన స్థాపించడం జరిగింది. కొన్ని సంక్షేమ పథకాలు పేరు చెప్తే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసిన మంచి ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటుందని కూడా తెలియపరుస్తూ, అలాగే ఆయన మరణానంతరం మన రాష్ట్రం అల్లకొల్లాలలు అయ్యి ఎంతో ఇబ్బందులు పడడం జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డి తనయుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన 2019లో ఎలక్షన్లో గెలుపొంది ఆయన రాజశేఖర రెడ్డి కంటే ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఆయన చేసిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో ఆపరేషన్లు కానీ ఎన్నో పెట్టారు. దానికంతా 10 ఎంతలు రెట్టింపు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేస్తున్నారు. అలాగే పింఛను పెంపు రాజశేఖర రెడ్డి చేశారు. అంత 10 ఎంతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ప్రతి గడప గడపకి ఇంటికి తెల్లారి సూర్యుడు ఉదయించుకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. మనందరం కూడా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలంటే మన ప్రియతమ నేత మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తిని మనకి అప్పచెప్పడం జరిగింది 18 నియోజకవర్గానికి. ఎవరంటే మన విశాఖ డైరీ చైర్మన్ అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారిని మన 18 నియోజకవర్గానికి పంపించారు. ఆయన్ని మనం 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారు బహుమతి ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి మనందరం కూడా ప్రజల ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ప్రజలందరూ కూడా ఇంకా సుఖ సంతోషంతో